ఇప్పుడు డివిజన్స్ మల్టిప్లికేషన్స్ రిలేషన్స్ అనుకుందాం. డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్స్. వాట్ ఈస్ దట్ రిలేషన్? ఇవి రెండింటి మధ్యన ఏంటి రిలేషన్ చూడండి. 100 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 25. అంటే 4 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఇక్కడ మనకి ఈ 100 ఎలా వచ్చింది? నిన్న మీకు చెప్పాను కదా ఏంటిది, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ ప్రాసెస్లో కొన్ని డివిజన్స్ చేద్దాము. 908 డివైడెడ్ బై 8. ఫస్ట్ మనం ఏం చేయాలి, మొదటి డిజిట్లో ఇచ్చిన డివైజర్ పోతుందా పోదా చూడాలి. ఇది లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్, అంటే ఫస్ట్ డిజిట్ అంటే ఇది లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా చూసుకోవాలి. లెస్ దెన్ ఉందనుకోండి ఫస్ట్ డిజిట్లోనే డివిజన్ చేసుకోవాలి. 1 8 వన్ వీ కెన్ టేక్ 0. అగైన్ 1 8 2 8 3 8 24 4 రిమైండర్. ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్. అంటే ఈ రిమైండర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ కంటే తక్కువే ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి మనం ఇంకొకసారి డివిజన్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఇంకొకటి 809 డివైడెడ్ బై 9. ఈ 9 అనేది 8లో పోతుందా పోదు, చిన్నది కదా. ఈ 8 9 కంటే చిన్నది. సో మనం ఈ రెండిట్లోనూ చూసుకోవాలి, టూ డిజిట్స్లోనూ చూసుకోవాలి. ఇప్పుడు అంటే 9 9 81 పోదు, 9 8 72 బారో, 10 10 -2 8 89. ఇప్పుడు 9 9 81 8 రిమైండర్. ఈ రిమైండర్ చూడండి 9 కంటే తక్కువే ఉన్నది. అంటే ఈ 8లో ఈ 9 సబ్ట్రాక్షన్ అవ్వదు, కాబట్టి దీన్ని మనం ఏమంటాము, రిమైండర్ అంటాం అన్నమాట. ఇంకో వెరైటీ, ఇంకొక డివిజన్ ఏంటంటే 809 డివైడెడ్ బై 8. ఇప్పుడు చూడండి ఫస్ట్ డివిజన్లో ఫస్ట్ డిజిట్లో ఇది క్యాన్సిల్ అవుతుంది వన్ టైం. 1 8 8 0 అగైన్ వేఆర్ కీపింగ్ హియర్ 0. మళ్ళీ 0 తీసుకుంటున్నాం, పోతుందా పోదు, ఎన్నిసార్లు పోతుంది 0 టైమ్సే పోతుంది అవునా. 0 8 0 అగైన్ 9. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది 1 టైం. 1 8 8 రిమైండర్ 1. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు డిజిట్ పోనప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 0 పెట్టుకోవాలి. ద రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్.
ఎంట్రీ టికెట్ ఫర్ అన్ ఎగ్జిబిషన్ ఫర్ ఎ చైల్డ్ ఈజ్ 6 rupees, ఫర్ అండ్ అన్ అడల్ట్ ఈజ్ 10 rupees. ఇఫ్ ఎ ఫ్యామిలీ స్పెండ్ 58 ఫర్ టికెట్స్, హౌ మెనీ చిల్డ్రన్ అండ్ అడల్ట్ ఇన్ ద ఫ్యామిలీ? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అడల్ట్కి ఎంత? 10 rupees. అంటే ఎంతమంది అడల్ట్స్ 58 rupees ఉన్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫెయిర్ ఫర్ అడల్ట్ 10 rupees, టోటల్ 58. ఇక్కడ 58 / 10, 5 times చేసుకోవచ్చు. 5 × 10 = 50/8. కానీ 8లో 6 స్పెండ్ చేస్తే మనకి ఇంకా 2 rupees మిగులుతుంది కదా, అందుకని చెప్పి మనం 4 times తీసుకుందాం. 4 × 10 = 40 = 18 రిమైనింగ్ మనీ. ఈ 18లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో చూద్దాము. ఫెయిర్ ఫర్ చిల్డ్రన్, చైల్డ్ 6 rupees, అంటే 18 / 6, 3 × 6 = 18. అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఎంతమంది అయ్యారు? 3 members అయ్యారు. అడల్ట్ 4 members అయ్యారు. అడల్ట్ = 4, చిల్డ్రన్ = 3. Chandana counted 32 wheels of some buses and cars. If a bus have 6 wheels and a car have 4 wheels, then how many buses and cars were there? ఇక్కడ చందన 32 wheels ని కౌంట్ చేసింది, కొన్ని బస్సెస్కి కార్స్కి. అయితే బస్కి 6 wheels ఉన్నాయి, కార్కి 4 wheels ఉన్నాయి. అయితే ఎన్ని బస్సెస్, ఎన్ని కార్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఇంత ముందు చెప్పిన క్వశ్చన్ లాగానే ఏ బస్ హ్యాజ్ 6 wheels. టోటల్ వీల్స్ 32. ఇప్పుడు ఇక్కడ మనకి ది 32లో బస్సెస్ ఉన్నాయి, కార్స్ కూడా ఉన్నాయి. అంటే మనం కార్ 4 wheels కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు మనం 4 wheels దీంట్లో చూసామనుకోండి, 28 అవుతాయి. 28లో 6 రాదు. అందుకని ఏం చేద్దామంటే 32 / 6, 6 × 4 = 24, 12 - 4 = 8. అంటే అప్పుడు ఈ 8లో కార్ హ్యాజ్ 4 wheels / 4, 2 × 4 = 8. అంటే 4 buses అండ్ 2 cars. అంటే మన ఇక్కడ ఏంటంటే ఈ 4ని కూడా మనం కౌంటబుల్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 5 × 6 = 30 వేసుకోవచ్చు, కానీ 2 wheelsే రిమైన్ అవుతాయి. 2 wheels ఏ కార్కి ఉండవు కదా, సో 4 times తీసుకున్నాం అనమాట. అర్థమైందా?
అప్పుడు మనకి 8 వీల్స్ రిమైన్ అయినవి. 8 వీల్స్ అంటే 2 కార్స్. 1 కార్ హ్యాస్ 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్క కార్కి 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి 8 వీల్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంతే కదా, రెండు కార్లు తీసుకున్నాం అనుకోండి, 4 వీల్స్ 4 అలా మనం కౌంట్ చేసుకొని చూసుకోవాలి. అంటే బసెస్ 4 ఉన్నాయి, కార్స్ 2 ఉన్నాయి. ఇది క్లియర్? ఎక్సైజ్ స్టార్ట్. ఓన్లీ టుక్ ఏ లోన్ ఫర్ రూపీస్ 9,750 ఫర్ ఫార్మింగ్ పర్పస్. షీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్ ఇన్ ఈక్వల్ అమౌంట్ ఇన్ 6 మంత్స్. హౌ మచ్ షీ హ్యాస్ టు పే ఎవ్రీ మంత్? ఇక్కడ ఏమన్నాయంటే, మళ్ళీ 9,750 రూపీస్ లోన్ తీసుకొని 6 మంత్స్ లో క్లియర్ చేసింది అనమాట, కట్టేసింది, 6 మంత్స్ లో ఇచ్చేసింది. అయితే పర్ మంత్ ఎంత అమౌంట్ తను పే చేస్తోంది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు లోన్ మళ్ళీ టుక్ ఎ లోన్ ఈజ్ ఈక్వల్ టు 9,750 మంత్స్. అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలన్నమాట మనం. మంత్స్ 6. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 9,750 డివైడెడ్ బై 6. 9,750 డివైడెడ్ బై 6. ఫస్ట్ డిజిట్ 9, 6 కంటే పెద్దది. సో 1 6 6, రిమైండర్ 3, 7, 6 6 36, 1. అగైన్ వీఆర్ టేకింగ్ 5. మళ్ళీ మనం నెక్స్ట్ డిజిట్ తీసుకుంటున్నాం 5. 2 6 12, 3. మళ్ళీ మనం 0 తీసుకుంటున్నాం, 6 5 30. అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత వచ్చింది? 1,625. మంత్లీ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1,625. 936 యాపిల్స్ ఆర్ ప్లక్డ్ ఫ్రమ్ ఎన్ ఆర్కిడ్ ఇన్ ఎ డే. దే వర్ ప్యాక్డ్ ఇన్ టు 12 బాక్సెస్ అండ్ సెంట్ టు ద మార్కెట్ ఫర్ సేల్. ఈచ్ బాక్స్ కంటైన్డ్ ఎన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ యాపిల్స్. దెన్ హౌ మెనీ యాపిల్స్ వర్ దేర్ ఇన్ ఎన్ ఈచ్ బాక్స్? టోటల్ నంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 936 ఉన్నాయి. ఈ 936 యాపిల్స్ ఏం చేశారు? 12 బాక్సెస్ లో ఈక్వల్ గా అరేంజ్ చేశారు, ఈక్వల్ గా కట్టేశారు. అయితే ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి అని అంటే, ఒక్కొక్క బాక్స్ లో చూడండి, 1 1 బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? 1 1 బాక్స్ అంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఫస్ట్ ఏం రాయాలి? టోటల్ నంబర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 936. టోటల్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 12.
ఒక్కొక్క బాక్స్ లో మనకు రావాలంటే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే 936/12 అంటే 12 ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ నంబర్స్, ఈక్వల్ యాపిల్స్ లేకపోతే ఇట్లా రాసుకుందాం పోనీ. నంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ 12 బాక్సెస్, ఈక్వల్ నంబర్ ఇన్ 12 బాక్సెస్. అంటే మనం దీన్ని ఏం చేయాలి? ఇక్కడ డివిజన్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 936/12. ఇక్కడ మీకు 12 టేబుల్ రాలేదనుకోండి, మార్జిన్లో 12 టేబుల్ వేసుకొని 93 దగ్గర నెంబర్ ఏదో చూసుకోండి. 96 మరి 93లో 96 పోతుందా? అప్పుడు ఏం చేయాలి? 84 తీసుకోవాలి. 84 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. 7 12 84 రిమైండర్ ఫ్రమ్ బారో తెచ్చుకొని 13 13 - 4 9 ఈ 96 ఇక్కడ ఉంటుందని చూడండి. 8 టైమ్స్ 8 12 96 రిమైండర్ 0. అంటే ఈచ్ బాక్స్ కంటైన్ 78 యాపిల్స్. ఈచ్ బాక్స్ కంటైన్ 78 యాపిల్స్. సెకండ్ సమ్ కంటిన్యూ. సెకండ్ సమ్ లో ఈచ్ బాక్స్ లో మనకి ఎన్ని యాపిల్స్ వచ్చాయి? 78 యాపిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ యాపిల్స్ అన్ని మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క యాపిల్ని 14 రూపీస్కి సేల్ చేశారు. అయితే హౌ మచ్ వుడ్ ఈచ్ బాక్స్ బి సోల్డ్ ఫర్? ఒక బాక్స్ని ఎంతకు అమ్మి ఉంటారు అని అడుగుతున్నారు. మనం టోటల్ అవసరం లేదు, ఒక బాక్స్ ఎంతకో కనుక్కుంటే చాలు. ఇప్పుడు ఫ్రమ్ అబౌవ్ క్వశ్చన్ ఈచ్ బాక్స్ కంటైన్ యాపిల్స్. ఈచ్ యాపిల్ సెల్లింగ్ ప్రైస్ 14 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ a box is equal to 78 × 14. ఒక్కొక్క బాక్స్ ఎంత కమ్మారో అని అడుగుతున్నాడు కాబట్టి మనం ఒక్కొక్క బాక్స్ లో 78 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి 78 × 14. మీకు 14 టేబుల్ రాలేదనుకోండి ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో ఏముందో దాంతో మల్టిప్లై చేయాలి. 14 8 4 8 32 4 7 28 29 30 31 1 8 8 1 7 7 2 9 10 ఎంత కమ్మారు? 1092 రూపీస్కి కమ్మారు. The cost of a box
1092 rupees. How many dozen bananas are there in 216 bananas? Dozen ante enni? 12 dozen ante. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ డజన్ అంటే ఎన్ని వస్తువులు, లేకపోతే ఎన్ని ఐటమ్స్, ఎన్ని థింగ్స్ అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. డజన్ మీన్స్ 12. డజన్ మీన్స్ 12 అంటే ఎన్ని 12స్ ఉన్నాయి 216 బనానాస్లో, ఎన్ని 12 అంటే ఎన్ని డజన్ బనానాస్ ఉన్నాయి, ఎన్ని 12 బనానాస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి మనం. నంబర్ ఆఫ్ బనానాస్ 216 అంటే 216 డివైడెడ్ బై 12. సేమ్ ఇందాక రాగానే 12 టేబుల్, 12 2 24 పోతుందా దీంట్లో? పోదు. సో 12 తీసుకోవద్దు. 12 1 12 బారో తెచ్చుకుంటే 11 11 - 2 9 96 12 8 96 ఎన్ని డజన్లు ఉన్నాయి, ఎన్ని డజన్ యాపిల్స్ బనానాస్ ఉన్నాయి? 18 డజన్ బనానాస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ డజన్ బనానాస్ ఇస్ ఈక్వల్ టు 18. ఇక్కడ చూడండి, హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 771? హౌ మచ్ రిమైండర్ అంటే హండ్రెడ్లో ఎన్ని హండ్రెడ్లు 771లో ఉన్నాయి అని అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, హౌ మెనీ థౌజండ్స్ ఆర్ దేర్ ఇన్ 7645? హౌ మచ్ ఈజ్ రిమైండర్ అంటే ఇక్కడ మనం ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి అని ఇక్కడ చూడాలి, ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి చూడాలి. అంటే ఏమి గ్రహించారు ఇక్కడ? మనం ఇక్కడ 100తో డివిజన్ చేయాలి, అక్కడ 1000తో డివిజన్ చేయాలి. చూడండి, 771 డివైడెడ్ బై 100, 771. ఈ 71 100 కంటే చిన్నదే ఉంది కదా, సో దీన్ని ఏమంటారు? రిమైండర్ అంటారు. 71 రిమైండర్. అదేవిధంగా ఇక్కడ కూడా 7645 డివైడెడ్ బై 1000. 7000 రిమైండర్ 546. ఇదేంటిది రిమైండర్? 645 రిమైండర్ అంటే 1000 కంటే తక్కువే ఉంది కాబట్టి దీన్ని మనం రిమైండర్ అనాలి. రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 645. చూడండి ఇక్కడ, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ 104 వీక్స్? 104 వీక్స్ లో ఎన్ని డేస్ ఉన్నాయి? అసలు వీక్ అంటే ఎన్ని డేస్ అది తెలుసుకోవాలి ఫస్ట్. 1 వీక్ అంటే 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్. 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 డేస్ అంటే ఇక్కడ మనం ఎన్ని డేస్ ఉన్నాయని అంటే మోర్ ఎక్కువ, 104 వీక్స్ అంటే చాలా రోజులు ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ కాదు మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 104 × 7, 7 4 = 28, 2 7 0 = 0, 0 + 2 2, 7 1 = 7 అంటే 104 వీక్స్ అంటే 728 డేస్. 104 వీక్స్
means 728 days. అదే విధంగా ఇంకొక సమ్ చూడండి. దీన్ని ఏం చేయాలో చూడండి. హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 150 డేస్? ఇక్కడ ఎక్కువ అడిగాడు కాబట్టి మల్టిప్లై చేసాం. ఇక్కడ వీక్స్ అడుగుతున్నాడు అంటే లెస్ అమౌంట్, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్కి డివిజన్కి వేరియేషన్, తేడా చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ మోర్, కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏంటి, వీక్స్ అడుగుతున్నాడు అంటే 150 కంటే లెస్ వస్తుంది, కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 1 week ఈజ్ ఈక్వల్ టు 7 డేస్. అంటే 150 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి, అంటే 150 / 7, 2 7 = 14, 10, 1 7 = 7, 3 డేస్ రిమైన్. అంటే ఎంత వచ్చింది మనకి, ఇన్ 150 డేస్ 21 వీక్స్ అండ్ 3 డేస్. 3 డేస్ రిమైన్ వచ్చినాయి కాబట్టి 21 వీక్స్ 3 డేస్ వచ్చినాయి అన్నమాట. ఇవి డేస్ అవుతాయి, ఇవి వీక్స్ అవుతాయి. ఇఫ్ యూ రీడ్ 8 pages ఇన్ ఏ డే, ఒక రోజుకి 8 pages చదువుతావు. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ యూ రీడ్ ఇన్ 120 pages? 120 pages ఎన్ని రోజుల్లో చదువుతావు? How many days you will take 120 pages for reading? Okay? And then, ఎన్ని రోజులు 120 pages ఫినిష్ చేస్తావు? అంటే పర్ డే రీడ్ 8 pages. ఇన్ 120 pages కెన్ రీడ్ హౌ మెనీ డేస్? అంటే ఏం చేయాలి, లెస్. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి, డివిజన్ చేసుకోవాలి. 120 / 8, 1 8 = 8, 4 0 8 5 = 40. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 15 డేస్లో కంప్లీట్ చేయచ్చు. ఐ కెన్ కంప్లీట్ ఇన్ 15 డేస్. ఫర్ రీడింగ్ ఇన్ 120 pages. రీడింగ్ ఆఫ్ 120 pages. దెర్ ఆర్ 21 children ఇన్ class 1, 24 children ఇన్ class 2, 32 children ఇన్ class 3, 30 children ఇన్ class 4, 18 children ఇన్ class 5 ఆఫ్ ద ప్రైమరీ స్కూల్.
The daily cost of midday meal for each child is 4 rupees. What is the daily cost of midday meal for the school? What is the monthly cost of midday meal for the school? అక్కడ ఇక్కడ ఏమడిగాడు, టోటల్ స్ట్రెంగ్త్, టోటల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్క క్లాస్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇచ్చారు. ఒకళ్ళకి మిడ్ డే మీల్ 4 రూపీస్ అయితే రోజుకి ఎంతమంది మిడ్ డే మీల్ తీసుకుంటున్నారు మనం ఫస్ట్ కనుక్కోవాలి. అంటే పర్ డే ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే మంత్లీ ఎంత కాస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కనుక్కోవాలి. టోటల్ చిల్డ్రన్ ఎంతమంది, టోటల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, టోటల్ చిల్డ్రన్ అన్నమాట. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ హౌ మెనీ 21, సెకండ్ క్లాస్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ చిల్డ్రన్ 24, థర్డ్ క్లాస్ చిల్డ్రన్ ఇస్ ఈక్వల్ టు, థర్డ్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 32 మెంబర్స్ ఉన్నారు. ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్ 30 మెంబర్స్. ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్ 18 మెంబర్స్. చూడండి 18 మెంబర్స్. ఇప్పుడు మనకి ఇవన్నీ యాడ్ చేస్తే ఎవరు వస్తారు, టోటల్ చిల్డ్రన్, టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ దట్ స్కూల్. ఓకే, దీన్ని ఏం చేయాలి, అడిషన్ చేయాలి. 1 + 4 = 5, 5 + 2 = 7, 7 + 8 = 15, 5 = 1 carry, 2 + 2 = 4, 4 + 3 = 7, 7 + 3 = 10, 10 + 1 = 11, 11 + 1 = 12. 125 children are there in the school. చూడండి మళ్ళీ ఎడిషన్ చేయండి, 8 + 2 = 10, 14 = 15, 1, 1, 2, 5, 8, 10, 12. ఓకేనా. ఇప్పుడు ద మిడ్ డే మీల్ పర్ డే ఫర్ ఫర్ వన్ చైల్డ్ కాస్ట్ ఆఫ్ మిడ్ డే మీల్ 4 రూపీస్. టోటల్ కాస్ట్ ఆఫ్ మీల్ పర్ డే, ఒకరోజుకి ఎంత కాస్ట్ అవుతుంది, అంటే 125 × 4, 4 × 5 = 20, 4 × 2 = 8, 9 = 10, 4 × 1 = 4, 4 + 1 అంటే పర్ డే కాస్ట్ 500 రూపీస్. అయితే ఇక్కడ ద మంత్లీ కాస్ట్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్. మంత్లీ అంటే ఎన్ని డేస్ చూసుకోవాలి, పర్ మంత్ 30 డేస్ తీసుకోవాలి. డేస్ ఇన్ ఏ మంత్ ఈజ్ ఈక్వల్ టు 30, అంటే మంత్లీ కాస్ట్ ఆఫ్ మిడ్ డే మీల్ ఈజ్ ఈక్వల్ టు 500
ఇంటూ 30. ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు ఇక్కడ. 3 5 15, 3 0s. అంటే మంత్లీ ఎంత కాస్ట్ అవుతుంది? 15,000 rupees కాస్ట్ అవుతుంది. ఏ రోల్ ఆఫ్ సిరిసిల్ల క్లాత్ కంటైన్ 79 meters ఆఫ్ క్లాత్ అండ్ ఏ రోల్ ఆఫ్ పోచంపల్లి క్లాత్ కంటైన్ 56 meters ఆఫ్ క్లాత్. ద సిరిసిల్ల క్లాత్ ఈజ్ సోల్డ్ ఫర్ 128 meters అండ్ ద పోచంపల్లి క్లాత్ ఈజ్ సోల్డ్ ఫర్ 217 rupees పర్ ఏ మీటర్. ఇఫ్ క్లాత్ rolls are sold by the shopkeeper within month, then how much money has he received on the on their sales? Ante enti ikkada sirisilla cloth roll lo enni meters unnai? Roll ante itla chuttaru kada cloth ni, adu anamata adi 79 meters undi. Okkokate enta? 128 rupees. Ante first manu సిరిసిల్ల క్లాత్ ఎంత కాస్ట్ అయిందో మనం ఫస్ట్ తెలుసుకుందాం. మీటర్స్ ఇన్ సిరిసిల్ల క్లాత్ is equal to 79 meters. Cost per a meter 128 rupees. Total cost is equal to 128 into 79. 9 7 72, 9 2 18, 19 20 25, 9 1 9, 9 plus 2 11, 7 8 56, 7 2 14, 14 plus 5 19, 7 1 7, 7 plus 1 8, 2 11 11 10. పోచంపల్లి క్లాత్ మళ్ళీ విడిగా కనుక్కోవాలి. ఇదేంటిది? ఇది సిరిసిల్ల క్లాత్ టోటల్ క్లాత్ టోటల్ కాస్ట్. ఇప్పుడు మీటర్స్ ఇన్ పోచంపల్లి క్లాత్ is equal to 56. Cost per a meter is equal to 217. Total cost is equal to 217 into 56. 6 7 42, 6 1 6, 6 plus 4 10, 6 2 12, 12 plus 1 13, 0. 5 7 35, 5 1 5, 5 plus 3 8, 5 2 10, 2 5 11
టూ వన్. ఇదేంటిది టోటల్ కాస్ట్ ఆఫ్ పోచంపల్లి. అయితే హీ రిసీవ్డ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్ ద షాప్ కీపర్. హీ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ద షాప్ కీపర్ ఈజ్ ఈక్వల్ టు 10,102 12,152 4,6,2,2,2 హౌ మచ్ హీ రిసీవ్డ్ 22,264 రూపీస్.